రా ప్రవళిగా కూర్చో. హోటల్ చాలా బాగుంటుందంట. నిజంగానా? హా, ఏముంటాయి చూద్దాం. రివ్యూస్ చూసా, గూగుల్లో చూసావా? హా, చూద్దాం అయితే. బేరర్ ఎక్కడ? బేరర్ చెప్పండి సార్, ఏం కావాలి? ఇక్కడ హోటల్ చాలా బాగుంటుందని తీసుకొచ్చారు. అవును సార్. స్పెషల్ ఏమైనా తిందామా? హా, ఈరోజు స్పెషల్ ఏముంది? స్పెషల్ అంటే మాకు తెలియదు సార్, మా హెడ్ చెఫ్ని అడగాలి. టుడే స్పెషల్ అని ఒకటి ఉంటుంది కదా అయ్యా. హెడ్ చెఫ్ని అడగాలి సార్, హెడ్ చెఫ్ ఏదో ఉంటే అదే స్పెషల్ సార్. మీకు ఫస్ట్ తెలియాలి ఇక్కడ ఏముంటుంది అనేది. మెనూ ఏంటో తెలియాలి, స్పెషల్ మెనూ ఏంటో తెలియాలి. తెలియకుండా ఎలా జాబ్ చేస్తున్నా అర్థం కావట్లా. మెనూ అయితే మాకు ఇస్తారు సార్, స్పెషల్ మెనూ అంటే. మెనూ ఎవరికి కావాలయ్యా? మెనూ కావాలంటే మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాం కదా, స్పెషల్ మెనూ కోసం ఇక్కడ వచ్చాం. చెప్పరు సార్, నాకే తెలుసు సార్. మీ మేనేజర్ కానీ తెలుస్తుందా? ఏమో సార్, ఆయనకైనా ఏమో ఆయన అడగండి సార్. మేనేజర్ని పంపించు నువ్వు. సరే సార్. మేము కంప్లైంట్ చేస్తాను నేను. సార్ మేనేజర్ సార్ పిలుస్తాను సార్. సార్ ఏంటండి ఆ బ్యారర్గా? అసలు ఏం తెలియదు అంటున్నాడు సార్. అబ్బాయి కొత్తగా వచ్చాడండి, మీకేం కావాలో చెప్పండి, నేను చేసి పెడతాను. ఏం కావాలంటే మెనూ అంత ఉంది కానీ స్పెషల్ మెనూ ఏంటో తెలియట్లేదు. స్పెషల్ అంటే అర్థం కావట్లా. ఈరోజు స్పెషల్ ఏముంది అసలు? స్పెషల్ అంటే మా హెడ్ చెఫ్ని అడగాలి, మాకు తెలియదు. హెడ్ చెఫ్ని అడగాల, మేనేజర్కి కూడా తెలియదా? ఇదేంటి కామెడీగా ఉంది హోటల్. స్పెషల్ హెడ్ చెఫ్కే తెలుస్తుంది ఇక్కడ. హెడ్ చెఫ్కే తెలుస్తుందా? ఇదేంటి అసలు మీ హెడ్ చెఫ్ ఎక్కడుంది? చూద్దాం పదండి, పద లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటో. Thank you.
స్పెషల్ ఉంటుందా ఏంటి ఇక్కడ? హా, స్పెషల్స్ బాగుంటాయంట అత్తయ్య. ఏ రోజుకి ఆ రోజు వెరైటీ వెరైటీగా ఉంటాయంట, అందుకే వచ్చాం. పిలు వెయిటర్ని. బేరర్ చెప్పండి మేడం, ఈరోజు స్పెషల్స్ ఏంటండి? మా హెచ్ఎఫ్ చల్ల పునుకులు చేసిందంట మేడం. ఓ వా, చల్ల పునుకుల మా భీమవరం స్పెషల్ పట్టండి లాస్ట్గా. సరే మేడం. 2 ప్లేట్స్ తీసుకురండి. సరే మేడం.
టేక్ యూ.